హలో ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియోలో వచ్చేసి బ్యాకప్ తీసిన డేటాని ఎలా రీస్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా క్లౌడ్ స్టోరేజెస్లో ఈ వీడియోలో వచ్చేసి బ్యాకప్ లేకుండా డిలీట్ అయిపోయిన ఫొటోస్ని మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతాను ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి సో ఇక్కడ ముందు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్లో డిస్క్ డిగ్గర్ అని చెప్పి సెర్చ్ చేయండి ఇగోండి ఫ్రెండ్స్ ఈ యాప్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ ఇక్కడ మనకు వచ్చేసి బేసిక్ స్కాన్ అని అలాగే ఫుల్ స్కాన్ అని చెప్పి మనకి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ బేసిక్ స్కాన్ అని కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనం ఫుల్ స్కాన్ చేయాలంటే మన మొబైల్ అనేది రూట్ అయ్యి ఉండాలన్నమాట సో ఈ రూట్ అంటే ఏంటి అనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను దీని మీద మీరు ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి సో అలాగే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది ఎలో చేయండి సో ఇగోండి ఫ్రెండ్స్ మీ ఫొటోస్ అయితే ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు మీరు ఇలా కిందకి స్క్రాల్ చేసే కొద్దీ మీకు ఇంకా చాలా ఫొటోస్ అయితే వస్తాయి ఇలా ఫొటోస్ అన్నీ స్కాన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద ప్రెస్ చేయండి సెలెక్ట్ ఆల్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద రికవర్ బటన్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసాక నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇందులో సో ఇక్కడ ఒక ఎర్ర అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్కి మించి ఎక్కువ ఫొటోస్ని మనం డౌన్లోడ్ చేయలేము మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి ఇక్కడ మళ్ళీ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద ప్రెస్ చేయండి ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా మళ్ళీ అన్సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా మీకు ఏ ఏ ఫొటోస్ కావాలి అనేది మీరు ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫొటోస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికవరీ బటన్ మీద ప్రెస్ చేయండి మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కదా ఇందులో సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు వచ్చేసి ఏదో ఒక ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను బ్లూటూత్ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి సో ఇక్కడ మీ ఫొటోస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట మీరు ఇందాక ఏదైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లోకి మొత్తం వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు నేను ఆ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇగోండి ఫ్రెండ్స్ ఫోల్డర్స్లో ఫొటోస్ అయితే యాడ్ అయిపోయాయి సో ఈ విధంగా మనం డిలీట్ అయిపోయిన ఫొటోస్ని బ్యాకప్ లేకపోయినా మనం రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మనం ఫొటోస్ని రికవర్ చేయడానికి ఇంకా ప్లేస్టోర్లో చాలా యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫోటో రికవరీ అని ఇంకా డమ్స్టార్ అని ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి మీరు వాటిని యూజ్ చేసి కూడా ఫొటోస్ని రికవర్ చేసుకోవచ్చు ఇంకా లాస్ అయిన మొబైల్ డేటాని మనం రికవర్ చేయాలంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ అని మనం ఆ సాఫ్ట్వేర్స్ని కూడా యూస్ చేసి డేటా రికవర్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అలాగే ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి సో మనం ఫ్రీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకోవాలంటే దీనికి కూడా మొబైల్ రూటింగ్ అనేది ఉండాలన్నమాట సో ఈ రూటింగ్ అంటే ఏంటి అనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి